हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल विसनी को क्रिएशंस नीचे नेन राधा। वीडियो मनम बॉटम स्टिचिंग चूडबोतुन्नामंडि। చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని పరిచయం చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ముందుగా 2 ఇంచెస్ మాత్రమే మనకి మనం తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఒక కుట్ అయితే పెట్టేద్దాం. ఇంకా మనం కన్ఫ్యూజ్ అయిపోయాం. పదే పదే కోల్చుకోకుండా ఇలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కటే కుట్, ఒక ఫోల్డింగ్, ఇంకొక స్టిచ్చింగ్. మనకు ఒత్తుగా కావాలి అంటే బకరం పీస్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ ఎవ్వరు బకరం పీస్ ని ఇష్టపడడం లేదు. కింద కూడా ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. చాలా ఫాస్ట్గా స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ అవుతుంది టాప్ కన్నా. ఇలా ఇలా స్టిచ్ చేసుకుంటుంది వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా చక్కగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మెయిన్ ఇప్పుడు ఇది ఒక లెగ్కి సంబంధించింది. మెయిన్ పార్ట్ మీద అంటే రైట్ వైపు, ఇంకొకటి కూడా రైట్ వైపు, రెండు రైట్ వైపులు కరెక్ట్గా ఉండేలా పెట్టుకొని ఈ కిస్తా, మనం కిస్తా కోసం కటింగ్ చేసుకున్నాం కదా, ఇది మనం జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అంతా జాయిన్ చేసుకోవాలి. రెండు వైపులా కుట్టాను, అలాగే ఇది మనం ఫోల్డింగ్ చేసేద్దాం. ఫోల్డింగ్ చేశాక లైట్గా ఇక్కడ మనం ఒక చిన్న టక్స్ అయితే ఇవ్వాలి మనకి గుర్తు కోసం, అలాగే మార్కింగ్ కూడా కాస్తంత తీసుకుందాం, లేట్ లేకుండా పని ఫాస్ట్గా అవడం కోసం అలా చేద్దాం. ఇదైతే పక్కకు పెట్టేస్తున్నాను. మనం బెల్ట్ తయారు చేద్దాం. మనము పీసెస్ తీసుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడు, 2 పీసెస్ని అయితే ఎక్స్ట్రా పీసెస్ తీసుకున్నాం. ఇప్పుడు ఆ పీసెస్ని ఇక్కడ మనం దీనికి అటాచ్ చేసుకుందాం. ఇలా ఇలా అటాచ్ చేసేసుకుంటే బాటమ్ చాలా ఈజీ అండి. ఎవరి బాటమ్ వాళ్ళే, ఎంత స్టిచింగ్ రాని వాళ్ళైనా సరే కాస్త మనసు పెడితే, మన వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పైన ఒక కుట్టు పెట్టాలి కదా, రెండో వైపు ఎక్స్ట్రాస్ స్టిచ్ చేశాక ఎక్స్ట్రాస్ అయితే మనం కట్ చేసుకుందాం. ఇలా ఎడ్జెస్కి ఒక చిన్న కుట్టు అయితే వేసుకుందాం. Thank you.
పట్టీ కోసం వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేద్దాం, అలాగే టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేద్దాం. వన్ ఇంచ్ దగ్గర ఆపి నీడల్ ఇలా లేపి ముందుకు తీసుకుని వచ్చి టూ ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ స్టిచ్ చేయాలి. అలాగే ఇక్కడ కట్స్ పెట్టాలి, కటింగ్ చేసుకోవాలి. ఆ వచ్చిన థ్రెడ్ని కట్ చేసుకుందాం. ఒక రెండు మూడు వేద్దాం. అలాగే ఇందాకట్లాగే నీడల్ని లేపి ముందుకు ఇలా ఇది కుట్టుకున్నాం కదా, ఇది కనిపించకుండా ఫోల్డ్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి 21.5 వాళ్ళు ఇచ్చిన దానికి మెజర్ ఉంది, కానీ కాస్త లూజ్ పెట్టమన్నందున 24 ఇంచెస్ అయితే మేము వచ్చేలాగా నడుము బెల్ట్ తీసుకోవడం జరిగింది. అలాగే మనం ఇక్కడ మార్కింగ్స్ అయితే ఈ ఎడ్జ్లో టాక అన్న పెట్టుకోవాలి, లేదంటే ఒక మార్కర్తో ఇలా గీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏ బాటంకైనా మెటీరియల్లో వచ్చే ప్రతి బాటంకి మనకి ఇక్కడ ప్యాచ్ అనేది పడుతుంది, మీరేం కంగారు పడకండి. ఓకే ఫ్రెండ్స్, మధ్యలో మనం గీసుకున్నాం కదా, అక్కడ సెంటర్లో ఈ సెంటర్ పాయింట్ వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. కొంచెం దూరం అలా పెట్టి ఆఫ్ చేసి మళ్ళా అలాగే రెండు వైపున కూడా సెంటర్ సెంటర్ రెండు మధ్యల్ని కలుపుతున్నాం. మనకి మధ్యలో వెనక కుచ్చులు కాకుండా సైడ్స్ తక్కువ పీస్తో అయినా మనం బాటమ్ ఈజీగా ఎలా కుట్టాలి అంటే ఈ సెంటర్లో కుచ్చులు పెట్టుకోకుండా, అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టుకోకుండా మధ్యలో మనం కుచ్చులు పెట్టుకోవాలి. 3.5 ఇంచెస్, ఎక్కువ మనకి ఎక్కువ స్పేస్ లేదు, ఎక్కువ రాదు కాబట్టి కుచ్చులు ప్లేస్ని ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాం. 3.5 ఇంచెస్ ఇక్కడ ఆపేసి మళ్ళీ ఈ వైపున కూడా 3.5కి ఇక్కడ నుంచి, అంటే ఇది సెంటర్ ఈ సెంటర్ సైడ్ వైపు నుంచి 3.5, అలాగే ఇటు 3.5 ఉంచాను. ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టుకున్నట్టయితే మనకి తొడల గ్యాప్ భాగంలో మనకి ఫ్రిల్స్ అనేవి వచ్చి ఉంటాయి, అప్పుడు బాటమ్ అనేది చక్కగా అనిపిస్తుంది. ఈ ప్లేస్లో ఈ కుచ్చులన్నింటినీ మనం ఫామ్ చేసుకుందాం. ఇలా పైవైపున కూడా ఒక కుట్టు వేయడం వల్ల స్టిచ్చెస్ అనేవి ఊడిపోకుండా చాలా గట్టిగా ఉంటుంది. చుట్టూ మనం మొత్తం అనేది కుట్టు వేద్దాం. నడుముకి మనం కట్టుకోవడానికి మనకి ఇలా ఉంటుంది కదా ఫోల్డింగ్, ఆ బెల్ట్ని ఇప్పుడు తయారు చేద్దాం. ఇలా స్టార్టింగ్ ఇంచ్ పెట్టేసి ఒక వన్ ఇంచ్కి కాస్త మార్కింగ్ చేసేసుకుని అంతే ఆ వన్ ఇంచ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని వరుసగా కొట్టుకుంటూ వచ్చేద్దాం. రెండోసారి కూడా ఇదే కుట్టు మీద మనం కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు యాంకిల్స్ని ఇలా జాయిన్ చేసేసుకొని
పెట్టి ఆపాలి. పూర్తిగా వెళ్ళిపోకండి, ఎందుకంటే ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ ప్యాంట్ చూడటానికి గలీజ్గా ఉంటుంది. రెండో వైపును కూడా ఇక్కడ నుంచే కింద నుంచే స్టార్ట్ తెచ్చి ఇప్పుట్లో కలుపుకోవాలి. ఇప్పుట్లో కలుపుకున్న తర్వాత దీని మీదనే ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి స్ట్రైట్గా. అలాగే వాళ్ళకి కావాలంటే విప్పుకోవడానికి వెసులుబాటుగా మనం ఇంకొక కుట్టు ఎక్స్ట్రా అనేది వేయాలి. ఓకే ఫ్రెండ్స్, చక్కని బాటమ్ అయితే మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి, బాయ్ ఫ్రెండ్స్.